ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంఘం లోపల ఉన్నటువంటి ప్రజలను మమేకం చేస్తూ చివరికంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏదైతే లక్ష్యం ఉన్నదో ఈ సమాజంలో సమాజం స్థాపించడం కోసం, దోపిడీ లేని సమాజం స్థాపన కోసం పోరాటం చేస్తున్నాం. కనుక ఈ సంఘాలన్నింటిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా అంతిమంగా భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆయా సంఘాలు ఈరోజు పనిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు చాలా వేరే రాజకీయ పార్టీలలో ఒకరికి జోడు పదవులు ఉంటా ఉంటాయి కదా, జోడు పదవుల వ్యవస్థ సిపిఐలో ఉందా? ఉంటే సక్సెస్ అనే మీరు ఉన్నా లేదు గ్రేటే కదంకు. అవును తల్లి, అక్కడ అందరు నన్ను చూసి సీఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మన సీఎం టీవీలో మనం మన ఊరు మన నాయకుడు అనే శీర్షికను మనం ఏర్పాటు చేసిన విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పటి వరకు మన ఊరు మన నాయకుడు అనే శీర్షిక మీద చాలామంది రాజకీయ నాయకుల్ని తీసుకొని పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకు మన సిపిఐ జిల్లా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. వారితో మనం ఇప్పుడు సిపిఐ దాని యొక్క ఆలోచన విధానం, దాని యొక్క భావాలు, తర్వాత సిపిఐ పార్టీ ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు ఏంటి, తర్వాత రైట్ కార్పొరేషన్ ఏరియాలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ సిపిఐ ఎలా ప్రజలకు చొచ్చుకొని పోతుంది, ప్రజల యొక్క నాడి ప్రకారంగా సమస్యల ప్రకారం ఎట్లా స్పందిస్తున్న విషయాన్ని చర్చించుకోవడం కోసం మనం గౌతమ్ గోవర్ధన్ గారిని ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం. అన్న గోవర్ధన్ మన నమస్కారాలు. ఈరోజు మా సీఎం టీవీ ఛానల్కి మా స్టూడియోకి వచ్చినందుకు మీకు నమస్కారం తెలియజేసుకుంటూ ఒకసారి మీరు ప్రస్తుతం మీకు పరిచయం, అసలు మీరు ఈ జిల్లా వాసులైనా మీకు పరిచయం, ఎక్కడ జన్మించారు, ఏం చదువుకున్నారు, మీరు స్టార్టింగ్ నుంచి అది సిపిఐలోనే ఉన్నారా అనే విషయాన్ని మీరు తెలియాల్సింది. ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సీఎం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గౌతమ్ గోవర్ధన్. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకా మంగపేట గ్రామంలో జన్మించిన, ముఖ్యంగా గోదావరి కనిలో మా నాన్నగారు సింగరేణి ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంగా మేము ఈ ప్రాంతం లోపల స్థిరపడడం అనేది జరిగింది. ముఖ్యంగా 1982 గోదావరి కనిలో నవోదయ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలను స్థాపించి నా యొక్క జీవన విధానాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి కలిగింది. నాకు 1979 వివాహం జరిగింది. నాకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఎంబీఏ చేసి వారు ఉన్నత మరి ప్రయత్నం చదువులకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పొలిటికల్ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా అభ్యుదయ భావాలు కలిగినటువంటి నేను అఖిల భారత విద్యార్థి సమాఖ్య లోపల ఎస్ఎఫ్, అదేవిధంగా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐఎఫ్లో కూడా చురుకుగా పాల్గొనడం జరిగింది. 1982 భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని ఆనాటి నుంచి మరి ఈ పార్టీ లోపల ప్రముఖంగా ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అన్నగారు, మీరు కరస్పాండెంట్గా స్కూల్ కరస్పాండెంట్గా నవోదయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి మీ యొక్క జీవన విధానాన్ని ప్రారంభించాలనుకున్నారు కదా, ఎందుకు మరి మళ్ళీ ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్ రాజకీయాలు రావడం జరిగింది? ఈ విద్యా వ్యవస్థలో జరిగినటువంటి మార్పులకు అనుగుణంగా మరి ఈరోజు ఈ రాష్ట్రం లోపల దేశం లోపల కానీ విద్యా విషయం లోపల అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. కేవలం మేము తెలుగు మీడియంనే బేస్ చేసుకొని మరి స్థాపించినటువంటి పాఠశాలలు కాలక్రమేణా మరి మీడియంలు చేంజ్ అయ్యి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశించడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి మరి పోషకులు కూడా పేరెంట్స్ కూడా ఇంగ్లీషులో యొక్క మోజులో ఉండి మరి అందరూ కూడా అటువైపున వెళ్ళడం మూలంగా ఈ ప్రైవేట్ తెలుగు మీడియం ప్రైవేటు పాఠశాలలు కుంటుపడడం మూలంగా పాఠశాలను బంద్ చేయడం అనేది జరిగింది. ఓకే అన్నగారు, సరే ఆ తర్వాత మరి కుటుంబ పోషణ అనే స్కూల్ దాన్ని అనుకున్నారు కదా, రాజకీయాలకు వచ్చిన కదా మీకు సాధ్యపడిందా? అయితే వాస్తవంగా భారత కమ్యూనిస్టు పార్టీ లోపల స్కూలు నడుపుతో కూడా ముఖ్యమైనటువంటి పోరాటాలలో పాల్గొనడం అనేది జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి పొలిటికల్ క్లాసులు, అదేవిధంగా పెద్ద నాయకుల యొక్క పని విధానం లోపల మేము నేర్చుకున్నటువంటి విధానాన్ని మేము పొందుపరచుకోవడం మూలంగానే ఈరోజు మేము ఒక నాయకులు ఎదగవలసినటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా పూర్తి స్థాయి లోపల కార్యకర్తగా పనిచేస్తున్నాం కనుక పార్టీ నాయకత్వం మా మీద గురుదర బాధ్యత వహిస్తుంది కనుక మా యొక్క పోషణను కూడా పార్టీ భరించవలసినటువంటి అవసరం ఉంది కనుక వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఓకే ఓకే అన్నగారు, అయితే ఇప్పుడు మీరు ఏఎస్ఎఫ్ తర్వాత ఇంకో మన యువజన విభాగం రెండు విభాగాలు చేస్తారు కదా,
అప్పుడు చేసినప్పుడు ఈ రెండు విభాగాల లోపల మీకు ఏ దాంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపించింది, ఎక్కువగా మీరు ఇంకా ముందుకు సాగిపోవాలనిపించింది? వాస్తవంగా నేను ఏఎస్ఎఫ్ కంటే అఖిల భారత యువజన సమాఖ్యనే చాలా కాలం పనిచేయడం అనేది జరిగింది. అయితే ఏదైనా కూడా ఒక ఏజ్ లిమిట్గా ఉంటుంది కనుక ఒక్కసారి రెండు సార్లు కార్యదర్శిగా చేసినటువంటి వాళ్ళం, పార్టీలో దీర్ఘకాలికంగా కొనసాగేటువంటి వాళ్లకు ప్రమోషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక విద్యార్థి యువజన సమాఖ్యలో కాలపరిమితి అయిపోయిన తర్వాతనే పార్టీలో పూర్తి స్థాయిగా మేము పనిచేయడానికి సిద్ధంగా కావడం అనేది జరిగింది కనుకనే ఈరోజు పార్టీ లోపల పూర్తి కార్యకర్తగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది. సిపిఐలో మీరు సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎంతకాలం తర్వాత మీరు ఒక మంచి ఉన్న స్థాయి పదవిలోకి వచ్చారు? వాస్తవంగా నేను సభ్యత్వం తీసుకున్న తర్వాత శాఖ సమితి సభ్యునిగా, శాఖ కార్యదర్శిగా, అదేవిధంగా రామగుండం మండల సహాయ కార్యదర్శిగా, ఆ తర్వాత కార్పొరేషన్కు రెండు పర్యాయాలు కార్యదర్శిగా పనిచేసిన తర్వాత నా పని విధానాన్ని గుర్తించినటువంటి జిల్లా పార్టీ వాళ్ళు జిల్లా కౌన్సిల్ ఆ తర్వాత కార్యవర్గంలోకి తీసుకునడమే జరిగింది. ఆ తర్వాత నన్ను మంత్రి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా పార్టీకి వారు చేయడం అనేది జరిగింది. సిపిఐలో ఉన్నప్పుడు మీరు మామూలుగా ఇక్కడ లోకల్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏ పనులు చేయడం వల్ల ఎక్కువ చేయడం వల్ల సిపిఐలో మీకు అట్రాక్షన్ గుర్తింపు వచ్చేసి ఉన్నారు కదా, మీరు దేనివల్ల మీకు ఎక్కువ పార్టీలో స్థానం అనేది లభించింది మీకు? పారిశ్రామిక ప్రాంతం లోపల సరే ఆనాడు నోటిఫైడ్ ఏరియా కావచ్చు, ఈనాడు మున్సిపల్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్ ఏరియా ఎదిగినటువంటి ఈ ప్రాంతం లోపల 50 డివిజన్లతో కూడుకున్నటువంటి ఈ రామగుండం కార్పొరేషన్లో ఈనాటికి కూడా ప్రజలు అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీగా వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అవసరాలను తీర్చడం కోసం వాళ్లను ఉద్యమాల వైపు మమేకం చేస్తూ వాళ్లను మా వైపుకు తిప్పుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం స్థానిక అధికారుల మీద మరి పోరాటాలు చేయడం, అదేవిధంగా అనేక మంది సంఘటిత అసంఘటిత కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు కనుక వాళ్ళ ఇబ్బందులను కూడా తీర్చడానికి వెను వెంటనే ప్రభుత్వ అధికారుల మీద వాళ్ళ సమస్యలను తీసుకొని పోవడం మూలంగా ప్రజల లోపల మాకు ఒక మంచి గుర్తింపు కలిగేటువంటి అవకాశం ఉంది. ఏ విషయమైనా మరి కమ్యూనిస్టులుగా సిపిఐగా చెప్తే స్పందించేటువంటి గుణం వాళ్లకు ఉన్నది కనుకనే ప్రజలు మా వైపు వచ్చేందుకు అవకాశం ఉన్నది. దాని మూలంగానే ఈరోజు ప్రజల లోపల మాకు ఒక మంచి గుర్తింపు కలిగిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు మనకి గోదావరి కని ఏరియాలో ఫస్ట్ మున్సిపల్ ఉండేది, దానికన్నా ముందు నోటిఫైడ్ ఏరియా ఉంది, నోటిఫైడ్ ఏరియా గ్రామ పంచాయతీ, నోటిఫైడ్ ఏరియా అవును, ఆ తర్వాత మున్సిపాలిటీ, ఇప్పుడు కార్పొరేషన్ వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు మీరు నోటిఫై అప్పటి నుంచి వెళ్ళి కూడా సిపిఐలో ఉన్నారా, లేక అప్పటి నుంచి వెళ్ళి మీరు ఈ సమస్యల పట్ల అప్పచేసి స్పందించుకుంటూ వస్తున్నారా? నేను మున్సిపాలిటీగా ఏదైతే కాకముందు రామగుండం నోటిఫైడ్ ఏరియా ఉందో ఆనాటి నుంచే భారత కమ్యూనిస్టు పార్టీలో కొనసాగడం అనేది జరుగుతుంది. ఆనాటి నుంచి సింగరేణి ఏరియాలో కానీ, హర్ష్ ఏరియాలో కానీ మంచినీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రోజు లేవు. ఈ ప్రతిదీ కూడా ప్రతి విషయం లోపల కూడా స్పందించి భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి పనిచేస్తుంది కానీ మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసమే పనిచేస్తున్నాం కనుకనే ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీని ప్రజలు ఆదరిస్తుళ్ళు, అక్కున చేర్చుకుంటున్నారు. మనకు సిపిఐ ఉంది, ఇక్కడ సింగరేణి ఆర్గనైజేషన్ వాటి ఏఐటీసీ ఉంది. ఇప్పుడు సిపిఐ ఉన్న వాళ్ళు ఏఐటీసీ సంబంధం, ఏఐటీసీలో సిపిఐ సంబంధాలు ఉండవా? ఖచ్చితంగా, ఇప్పుడు ఎందుకంటే ఏదైతే భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క అనుబంధ సంఘాలైనటువంటి ఈరోజు కార్మిక క్షేత్రం తీసుకున్నట్టయితే ఏఐటీసీ అఖిల భారత మరి ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని మనం స్థాపించుకున్నాం, అదేవిధంగా రైతుల విషయానికి వస్తే రైతు సంఘం, వ్యవసాయ కార్మికులకు అయితే వ్యవసాయ కార్మిక సంఘం, విద్యార్థులకు ఏఎస్ఎఫ్, యువజనులకు అఖిల భారత యువజన సమాఖ్య, మహిళలకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఈ విధంగా ప్రతి రంగానికి ఒక మన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంఘం లోపల ఉన్నటువంటి ప్రజలను మమేకం చేస్తూ చివరికంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఏదైతే లక్ష్యం ఉన్నదో ఈ సమాజంలో సమాజం స్థాపించడం కోసం, దోపిడీ లేని సమాజం స్థాపన కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈ సంఘాలన్నింటిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా అంతిమంగా భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆయా సంఘాలు ఈరోజు పనిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు చాలా
వేరే రాజకీయ పార్టీలలో ఒకరికి జోడు పదవులు ఉంటా ఉంటాయి కదా, జోడు పదవుల వ్యవస్థ సిపిఐలో ఉందా, ఉంటే సక్సెస్ అని మీరు ఏమన్నా? లేదు, అంటే ఇప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీలో జోడు పదవులు అనేటువంటివి ఉండే, కానీ ఏదైతే కింది స్థాయి నుంచి అంటే శాఖ కార్యదర్శి నుంచి జాతీయ పార్టీ కార్యదర్శి వరకు మరి ఏదైతే పనిచేస్తున్నారో అతని చేతు లోపలనే ఈ ప్రజా సంఘాలన్నింటినీ కూడా ఉంటాయి. అయితే ప్రతి దానికి నేరుగా కలగజేసుకోకుండా ప్రతి విషయం లోపల ఏదైతే సబ్ కమిటీలు ఉంటాయో ఆ సబ్ కమిటీలలో చర్చించుకొని ఆ యొక్క సంఘాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జోడు పదవులు అనేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీలో ఉండే. ఓకే సార్, ఇప్పుడు మీరు మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారంగా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తున్నారు, ప్రజా సమస్యలు మీ సమస్యలుగా భావించి యుద్ధ ప్రాతిపదికన చేస్తూ వస్తున్నారు కదా, మరి ఇప్పటి వరకు నోటిఫైడ్ కానీ తర్వాత ఇక్కడ మున్సిపల్ కానీ తర్వాత కార్పొరేషన్ వచ్చింది కదా, మీరు ఇక్కడ జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ పాల్గొన్నారా, పాల్గొంటే మీరేమైనా డివిజన్లు కానీ తర్వాత ఇయర్ కానీ కైవసం చేసుకున్నారా మీరు? సరే, మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మున్సిపాలిటీగా రెండు పర్యాయాలు, కార్పొరేషన్గా ఒక పర్యాయం ఇప్పుడు కొనసాగేటువంటి పరిస్థితి కలుగుతుంది. అయితే ఈ మూడు సార్లు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏదైతే బలమున్నటువంటి వార్డులు కానీ ఇప్పుడు డివిజన్ కానీ ఎన్నిక చేసుకొని మరి పోరాటం వైపున ఉండి మరి పోటీ చేయడం అనేది జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలంటే అది ఎంతో ఖరీదు కలిగినటువంటి ఎన్నికలుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. భారత కమ్యూనిస్టు పార్టీ ఒక నిబద్ధత కలిగి ప్రజల అవసరాలను తీర్చడానికి పనిచేస్తున్నటువంటి పార్టీ గనక ప్రజలను మన వైపు తిప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప ఈ ఎన్నికలలో ఏదో ఈనాడు నడుస్తున్నటువంటి డబ్బుల రూపకం కానీ మద్యం రూపకం కానీ ఏనాడు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఓట్లను కొనుగోలు చేసేటువంటి తత్వం కానీ భారత కమ్యూనిస్టు పార్టీకి లేదు. కనుకనే సరే మనము పోటీ చేస్తున్నప్పటికీ మనకు బలమున్నంత మట్టుకు మనకు ఓట్లను రాబట్టుకోగలిగినాం కానీ సీట్లను మాత్రం ఈ ప్రాంతం లోపల మనము గెలుచుకోలేకపోయినాం. అయితే ఇప్పుడు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ప్రాంతం లోపల 50 డివిజన్లలో ఉన్నటువంటి పార్టీని మరి సిద్ధం చేస్తూ ఒక బలమైనటువంటి డివిజన్లను ఇప్పటి నుంచే మేము ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. రాబోయే ఎన్నికలలో తప్పకుండా కార్పొరేషన్లో సిపిఐ ప్రాతినిధ్యం తప్పకుండా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఓకే, మొన్న ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మీరు 11th డివిజన్ నుంచి వెళ్ళి పోటీ చేసిన అనుకుంటున్నాను. సో మరి అప్పుడు పోటీ చేసినప్పుడు 11th డివిజన్లో మీకు పట్టు బాగున్నటువంటి పరిస్థితి ఉండేది, అవును, మరి ఎందుకు అక్కడ మీరు అనుకున్న మెజార్టీ కూడా సాధించుకోలేకపోయాను మీరు? వాస్తవంగా ఏంటంటే మాకు మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతోటి మాకు అవగాహన కుదిరింది, మాకు 4 సీట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను 11th డివిజన్ నుంచి నేను స్వయంగా పోటీ చేయడం జరిగింది. అయితే మరి ఆనాడు టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకము, అదేవిధంగా శాసనసభ్యుని మీద ఎలాంటి వర్క్ జరుగుతలేదన్నటువంటి అభిప్రాయం కూడా ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నది. కనుకనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానికి తోడు ఏదైతే మాకు కమిట్మెంట్గా ఇచ్చినటువంటి సీటుకు ఈ టీఆర్ఎస్ రేబల్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆ ప్రాంతం లోపల పోటీ చేయడం మూలంగా ఆ ఓట్లు చీలిపోవడం మూలంగానే ఈరోజు అక్కడ ఓడిపోవడం అనేది జరిగింది. కానీ మాకు ఉన్నటువంటి బలం ప్రకారం అక్కడ మాకు ఓట్లు మాత్రమే ఫోలింగ్ చేసుకోగలిగాను. అంటే ఇప్పుడు మీరు దాదాపుగా అధికారంలోకి రావడం అనేది కష్టంగానే ఉన్నప్పటికీ అంటే ఓటర్ యొక్క నాడి ప్రకారంగా మెజార్టీ పెంచుకుంటున్నారు. ఓకే సరే సార్, ఇప్పుడు మరి ఈ సిపిఐ ద్వారా ఈ ప్రజల్లో ఇక్కడ మీరు ఈ ప్రాంతం లోపల ఏమి ఎక్కువగా సాధించాలని భావిస్తున్నారు? వాస్తవంగా ఈ ప్రాంతం లోపల కార్పొరేషన్ లో మరి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, అదేవిధంగా రాష్ట్రం లోపల కూడా ఈరోజు టీఆర్ఎస్ అధికారం లోపల ఉండేది. కనుక ఏదైతే అనేకమైనటువంటి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ అభివృద్ధి మాత్రం ఏమాత్రం కొనసాగడం అనేది లేదు. అయితే కాగితాల మీద అభివృద్ధి అని చెప్పి చూయిస్తున్నారు తప్ప వాస్తవంగా ఎక్కడ కూడా ఏమి జరిగినటువంటి పరిస్థితులు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గోదావరి కని ప్రాంతం లోపల ఉన్నటువంటి డివిజన్లలో మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఈ 4 సంవత్సరాలలో మన కార్పొరేషన్కు 800 కోట్ల నిధులు మనకు సమకూరినాయి. దాని లోపల ఎంత ఖర్చు మీరు పెట్టిండ్రు, ఏ డివిజన్కు ఎంత ఖర్చు పెట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గతం లోపల కూడా అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా ఈ కార్పొరేషన్ అధికారం నిలదీయడం జరిగింది. ఎంత మట్టుకు ఇప్పటి వరకు మీకు శాంక్షన్ అయింది, ఎంత అభివృద్ధి కార్యక్రమానికి ఖర్చు పెట్టిండ్రో శ్వేతపత్రం
విడుదల చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా ఇంకా సంవత్సర కాలం మనకు ఉన్నది కనుక తప్పకుండా ఈ సంవత్సర కాలం లోపల ఈ పట్టణ అభివృద్ధి కోసం వచ్చేటువంటి నిధులను మరి సక్రమంగా ఉపయోగించి ఈ పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసినటువంటి అవసరం ఉన్నది. లేని పక్షంలో ఈ కార్పొరేషన్ అధికారుల మీద మరి ప్రజా సమస్యల పరిష్కారంలో తప్పకుండా పోరాటం చేస్తూ ఒక బలమైనటువంటి శక్తిగా ఈ ప్రాంతంలో ఎదగడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి ఇప్పుడు మనకి రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఫైన్ క్లైన్ చివరాస్త వరకు 60 feet రోడ్ అంటున్నారు, 40 feet రోడ్ అంటున్నారు, ఎంతో అంటున్నారు కదా, అది తెలియపోయి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఎందుకు మీరు దానిపైన కంటిన్యూ చేయాలని చెప్పి ఉద్యమం చేపడతలేరు? రెండవది, దానిపైన మీరు ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమం ఏంటి? వాస్తవంగా కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైన్ క్లైన్ మోరి వరకు మరి మొట్టమొదలు 100 feet రోడ్ అని క్లియర్ చేసిండు. ఆ తర్వాత అది 80 feet, ఈరోజు 60 feet దాన్ని కుదించడం అనేది జరిగింది. ఇది అనేక సార్లు టెండర్ను పిలిచినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక పక్ష నిర్లక్ష్యం మూలంగానే అది నత్తనడకన నడిచేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఆ రోడ్డు పూర్తి కాలేదు. అయితే ఒకసారి కార్పొరేషన్ మాదే అని, ఒకరోజు సింగరేణి మాదే అని అనడం మూలంగా కొంత కమ్యూనికేషన్ డీల్ అయినటువంటి మాత్రం వాస్తవము. ఇప్పటికైనా కూడా ఆ రోడ్డును ఎలాంటి అవినీతి లేకుండా పూర్తి స్థాయి లోపల మరి 100 feet కాకపోయినా 80 feet విస్తరించి ఆ రోడ్డు వేయవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా దీని మీద సింగరేణి అధికారులతోటిను అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన మేము అనేక సార్లు డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ కొరకు 100 crore, 100 crore, 300 crore డెవలప్మెంట్ అని ఉంటున్నాయి. ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఇక్కడే వెళ్ళినా కూడా మధ్యలో తవ్వినటువంటి రోడ్స్, తర్వాత పబ్లిక్ నడవలేని పరిస్థితి, ఏదైనా కార్యక్రమం చేసుకున్నామని కూడా ఇళ్ళలో వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. ఇది పెద్ద సమస్యగా ఈనాడు పరిగణలోకి వచ్చేస్తుంది కార్పొరేషన్లో. మరి అటు అటు మేయర్ కానీ వాళ్ళందరేమో మేము ఎంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అంటున్నారు కదా. ఇక్కడ మీరు ప్రధాన ప్రతిపక్షం మీద ఇక్కడ అంటే ఇది మన ఇందులో కాదు అసెంబ్లీ అనేది కార్పొరేషన్ ఆఫీస్లో కాదు కానీ రాజకీయ పక్షం ప్రధాన పక్షంగా వీటన్నింటిపైన మీరు ఎప్పుడు ఎవరైనా నిలదీసినరా, గేరావు చేసినరా, ఏమైనా ఉద్యమం తీవ్రతరం చేసినరా? తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే ఏ డివిజన్ చూసినా కూడా 100 crore మున్సిపాలిటీకి నిధులు వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. వచ్చినటువంటి నిధులు వాస్తవం, కానీ ఈరోజు 50 divisions ఏ పనులు చేసినా కూడా ఇప్పటి వరకు అసంపూర్తిగానే జరిగినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఈ విషయం లోపల అనేక సార్లు కార్పొరేషన్ కమిషనర్ గారికి అదేవిధంగా అధికారులకు మనం విజ్ఞప్తి చేసినాం. మీరు చేసేటువంటి పనులు సంపూర్తిగా లేకపోవడం మూలంగా ఈరోజు ప్రజలు వార్డులలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా కూడా ఏదైతే అసంపూర్తిగా చేసినటువంటి పనులను పూర్తి చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని, చేయవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నదని మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, సంతోషం అండి. తర్వాత ఈ సమస్యల పట్ల స్పందించినట్టు చాలా సంతోషం మీకు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు స్పందించకపోతే యథా రాజు తథా ప్రజ అన్నట్టుగా వాళ్ళ పద్ధతి అది నడుస్తున్నాయి. ఓకే అన్న గారు, సంతోషం. ఇప్పుడు మీరు జిల్లా పెద్దపల్లి జిల్లా సిపిఐకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో 14 mandals ఉన్నాయి. ఈ 14 mandals పరిధిలో కూడా మీ సిపిఐ ఉద్యమాలు నడుస్తున్నాయా, లేకపోతే కొన్ని మండలాల్లో ఉన్నాయా? నవంబర్ 3-4, 2016 చిన్న జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటిది దాంట్లో పెద్దపల్లి జిల్లాగా ఏర్పడ్డది. అయితే వేములవాడలో జరిగినటువంటి మహాసభ లోపల అది 2016 నవంబర్ 3-4 వేములవాడలో ఉమ్మడి జిల్లా మహాసభలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్టీ నేను పార్టీకి చేస్తున్నటువంటి సేవలను గుర్తెరిగి నన్ను జిల్లా కార్యదర్శిగా మొట్టమొదలు నియమించడం అనేది జరిగింది. అప్పుడు మాకున్నటువంటి ఏదైతే 9 mandals పార్టీ నిర్మాణం ఉంటుండే అటువంటి దానిని 2017 దాదాపుగా 14 mandals పార్టీని విస్తరించడానికి నేను ప్రయత్నం చేసి మొన్న 2018 14 mandals సిపిఐ యొక్క పార్టీ సభ్యత్వాన్ని చేకూర్చడం జరిగింది. అయితే మనకున్నటువంటి 215 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికి దాదాపుగా 115 గ్రామ పంచాయతీల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వంతో చక్కనైనటువంటి కమిటీలు ఉన్నాయి. అదేవిధంగా మొన్న మనము జిల్లా మహాసభలు కూడా పూర్తి చేసుకున్నాం. పెద్దపల్లి జిల్లాది 14 mandals నుంచి మండల మహాసభలు పూర్తి చేసుకుని నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని గోదావరి కానీ భాస్కర్రావు భవన్లో జిల్లా 2వ మహాసభను మేము ఏర్పాటు చేసుకొని 11 మందితో జిల్లా కార్యవర్గము, 25 మందితో జిల్లా కౌన్సిల్ను నూతనంగా ఏర్పాటు చేసుకొని మొన్న ఏదైతే 1, 2, 3, 4 తారీఖులలో
ఏప్రిల్ హైదరాబాద్ లోపల మేము రాష్ట్ర మహాసభలు కూడా పూర్తి చేసుకొని రావడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, నీరు లేక వరి నారు ఎండి రైతులు నష్టపోయేటువంటి సమస్య, రేపు సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వరకు ఏదైతే సుల్తానాబాద్ చెరువును ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నింపాలని మేము పాదయాత్ర కూడా అఖిలపక్షం అధ్యయనం లోపల చేపట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి ఏదైతే కాళశ్రీరాంపూర్ మండలం కూనారంలో గ్రామం లోపల వందలాది ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని మరి ఈరోజు మరి దొరలు మరి జాబితాదారులు అధికార పార్టీ వాళ్ళు అన్యక్రాంతం చేస్తున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని కూడా పేద ప్రజలకు పంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది. అదే క్రమం లోపల ఏదైతే మేము ఈ నెల 26 నుంచి 30 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు 23వ జాతీయ మహాసభలు కేరళ రాష్ట్రం కొల్లాంలో అక్కడ జరుగుతున్నాయి. ఆ మహాసభల తర్వాత ఈ జిల్లా లోపల పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సంఘాల నిర్మాణానికి కంకణబద్ధులై మిలిటెంట్ పోరాటాలకు మరి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయడానికి పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. మనకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అనే పేరుతోటి కోట్ల రూపాయల వర్క్ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ అందరూ కూడా అదంతా కూడా అవినీతి అక్రమాలు అని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన సిపిఐ ఆలోచన ఏదైనా ఉంది? వాస్తవంగా ఈ యొక్క ప్రాజెక్టులు ఈరోజు వచ్చినటువంటి ప్రాజెక్టులు కావు. ఇవి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సంఘాల నిర్మాణానికి కంకణబద్ధులై మిలిటెంట్ పోరాటాలకు మరి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయడానికి పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. మనకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అనే పేరుతోటి కోట్ల రూపాయల వర్క్ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ అందరూ కూడా అదంతా కూడా అవినీతి అక్రమాలు అని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన సిపిఐ ఆలోచన ఏదైనా ఉంది? వాస్తవంగా ఈ యొక్క ప్రాజెక్టులు ఈరోజు వచ్చినటువంటి ప్రాజెక్టులు కావు. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోపల ఉన్నప్పుడే వచ్చినటువంటి ప్రాజెక్టులు, మొదలైనటువంటి ప్రాజెక్టులు. సరే, రీడిజన్ పేరుతోటి ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతోటి వీటిని కొనసాగించడం అనేది జరుగుతుంది. సరే, రీడిజన్ ప్రాజెక్టులకు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఈ రీడిజన్ల పేరుతోటి 100 కోట్ల రూపాయలు ఈరోజు మరి నిర్వీర్యమై చేతులు మారేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే నాసిరకం పైపులతోటి ఇంకా పనుల లోపల నాణ్యత లేకపోవడం మూలంగా కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు తప్ప కానీ పని సులువుగా సాగేటువంటి పరిస్థితి కలుగుతలేదు. సరే, ఇది ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ టన్నల్, ఇది నిన్న మొన్న అయినటువంటి టన్నల్ కాదు, ఎప్పుడో అది స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదైనా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రాజెక్టులను మరి మేమే సాధిస్తున్నామని చెప్పడం కాదు, ఆ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు ఉపయోగపడే రోజు దీనికి ఒక సంపూర్ణమైనటువంటి మరి అవకాశం ఉంటుంది తప్పగాని ఏదో ప్రాజెక్టుల పేరు పెట్టుకొని మేమేదో సాధిస్తామంటే ఇది భారత కమ్యూనిస్టు పార్టీని విస్మరించేటువంటి పరిస్థితి కాదు. సరే, రాష్ట్ర రాజకీయాలు ఈ రకంగా ఉన్నవి, జాతీయ రాజకీయాలు ఒకసారి మనం ఆలోచనకు వెళ్దాం. జాతీయ రాజకీయాలకు వచ్చేస్తే మీకు మీదేమో ఈ మన సిపిఐ భావాలు, అక్కడేమో మతపరమైన భావాలు ఉన్నాయి కదా, ఈ జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి లోపల ఈ బీజేపీ గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానంపైన సిపిఐ యొక్క మనోగతం ఎలా ఉంది? ఈరోజు జాతీయ పార్టీల విషయానికి వస్తే 2014లో జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. దానికి ముఖ్యంగా కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి అవినీతి ని చూయిస్తూ వీళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఆ రోజు మోదీ గారు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఒకవేళ బీజేపీ కనుక ఎన్డీఏ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే ఈ దేశం లోపల సమూలమైనటువంటి మార్పులు జరుగుతాయని చెప్పి వారు చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల కాలంగా మనం చూస్తున్నాం దేశం లోపల ఏమాత్రం మార్పులు జరగలేదు. మొట్టమొదలు అర్ధరాత్రి పెద్ద నోట్ల రద్దు చేయడం అనేది జరిగింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నానా ఇబ్బందులు పడడం అనేది జరిగింది. అదంతా కూడా మనం ప్రత్యక్షించి చూసినటువంటి వాళ్ళం. అదేవిధంగా జిఎస్టీ తీసుకురావడం జరిగింది. జిఎస్టీ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పన్నుల రూపేణ ప్రతి మానవుని ప్రతి వ్యక్తి మీద ఆర్థిక భారం వేయడం అనేది జరిగింది. దీనివల్ల వ్యాపారస్తులు కూడా అనేక మంది నష్టపోయేటువంటి పరిస్థితి కలిగింది. అదేవిధంగా
మరి ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు వల్ల ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులు ఇతర దేశాలలో దాచిపెట్టుకున్నటువంటి నల్ల ధనాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల పౌరులకు నేను పంచుతానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చి పంచీల్లో చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. కనుక చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కనుక ఈ ప్రభుత్వం మీద ప్రజలకు పూర్తిగా విశ్వాసం సదగిలింది. ముఖ్యంగా NDA ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా సంఘ్ పరివార్ శక్తులు ఈరోజు ఏదైతే ఈ వివిధ రాష్ట్రాలలో ఏదైతే అభ్యుదయ భావాలు కలిగినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ మీద మరి దాడులు చేసి హత్యలు చేసేటువంటి పరిస్థితి కాదు. ఏదైతే అనేక మంది ఈరోజు బాలికలని చూడకుండా కూడా, దళితులని చూడకుండా కూడా ఈరోజు మతోన్మాద శక్తులు వాళ్ళ మీద విరుసుకపడి ఈరోజు మారణ హోమాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. కనుక రాబోయేటువంటి 2019 ఎన్నికల్లో ఈ పార్టీకి ఈ దేశ ప్రజలు, అందులో ముఖ్యంగా కమ్యూనిస్టులుగా ఇప్పుడు జరుగుతుంది. ఏదైతే హైదరాబాద్లో సిపిఎం 22వ మహాసభలు హైదరాబాద్లో 18 నుంచి కొనసాగుతున్నాయి, అదేవిధంగా సిపిఐ మహాసభలు 26వ తారీఖు నుంచి కేరళ రాష్ట్రం కొల్లంలో జరుగుతాయి. ఈ మహాసభల తరువాత ఏదైతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎంతో పాటు వామపక్ష పార్టీలు కలిసి వచ్చే పార్టీలతోటి రాబోయే ఎన్నికల్లో ఈ మతోన్మాద పార్టీకి తగిన పాఠం చెప్పడానికి కార్యరూపం దాల్సిందని నేను అభిప్రాయపడుతున్నాను. సో ఇప్పుడు ఇక సిపిఐ పార్టీలో ఒక పెద్దపల్లి జిల్లా కార్యదర్శి హోదాలో, ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా కానీ తర్వాత చుట్టుపక్కల జిల్లా ప్రజలకు కానీ వాళ్ళకు కానీ మీ పార్టీ తరఫున వాళ్ళకి ఏం పిలుపునిస్తున్నారు? ఏదైతే ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జిల్లా ఏర్పడ్డ తర్వాత ప్రజలు ఎంతో ఆశపడుతున్నారు. చిన్న జిల్లా ఏర్పడడం మూలంగా అనేకమైనటువంటి ఉద్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయి, దానివల్ల మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం మీద. గతం లోపల కూడా మేము పెద్దపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమై ఒక సదస్సును ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాలో ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కనుక ఇంకా ఏదైతే చివరి ఆయట్టు వరకు కూడా నీరు అందించి ప్రతి రైతుకు మరి వ్యవసాయం చేయడానికి మేము అవకాశం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఈరోజు తాగునీరుకు ఇబ్బంది ఉంది. ఇప్పటికీ కూడా జిల్లా లోపల రోడ్డు సౌకర్యాలు లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగ యువకులు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మరి వాళ్ళు ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి కలుగుతుంది. అనేకమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి ఈ పెద్దపల్లి జిల్లాలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిన్న పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ ఏదైతే స్థాపించి ఈ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. అదే జిల్లా కేంద్రంలో అయినటువంటి పెద్దపల్లిలో ఇప్పటి వరకు కూడా అక్కడ బస్సు డిపో లేదు. ఆ బస్సు డిపోను తప్పకుండా ఏర్పాటు చేయాలని గతం లోపల డిమాండ్ చేసినాం. మీ టీవీ ఛానల్ ద్వారా కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గోదావరి కన్నులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎంపీ గారు, ప్రభుత్వము వాగ్దానం చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాంతం లోపల మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దపల్లిలో మరి 200 పడకల హాస్పిటల్ను ఏర్పాటు చేసి అది ఒక నిమ్స్ తరహా లోపల అది హాస్పిటల్ను ఏర్పాటు చేసి జిల్లా లోపల ఉన్నటువంటి పేద రోగులకు, ప్రజలకు సౌకర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ అటువైపున కూడా మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. దాని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇంతకుముందే అక్కడ మేము నిరాహార దీక్ష పట్టి డిమాండ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పీజీ కళాశాలలు కూడా రావాల్సినటువంటి పరిస్థితి జిల్లా లోపల ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి సమస్యలు పెద్దపల్లిలో ఉన్నాయి. కనుక వాటి సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో త్వరలోనే ఒక నిర్ణయాలు తీసుకొని ప్రజా పోరాటాలకు మేము సిద్ధంగా ఉంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు తెలియజేసింది మీరు. మొత్తానికి సిపిఐ పార్టీ అనేది ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇక్కడ ఈ రామగుండం కార్పొరేషన్ కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, తర్వాత మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 31 జిల్లాలో కానీ సిపిఐ పార్టీ అన్ని సమస్యల పట్ల పరిష్కారం ఎప్పుడు ముందుంది పోరాటం చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నులు తెరిపిస్తుందని చెప్పిన ఆలోచన విధానానికి సిపిఐ పార్టీ ముందుందని చెప్పేసి తెలియజేసినటువంటి మన పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్న గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మన యొక్క మనవూరు మన నాయకుడు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మా సీఎం ఛానల్ పైన మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు సీఎం ఛానల్ సరే, ఈ జిల్లా లోపల నేను ఎక్కడికి పోయినా కూడా ముఖ్యంగా ఛానల్ రావడం అనేది జరుగుతుంది. ఈరోజు గోదావరి కన్నులో ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం మూలంగా ఈ జిల్లా లోపల ఉన్నటువంటి అనేక సమస్యలతో పాటు
ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ ఏరియా లోపల కూడా అనేక సమస్యల మీద మరి ప్రజల మనోభావాలు తెలవడం కోసం ఈ యొక్క ఛానల్ చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏ విషయాలు ప్రజల దగ్గరికి పోవాలన్నా కూడా ఛానళ్ల పాత్ర చాలా కీలకమైనది. ఉన్నటువంటి ఛానళ్లలో సీఎం ఛానల్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వెంటనే ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి మరి ఏదైతే పనిచేస్తున్నదో తప్పకుండా ఈ సందర్భంగా వారికి మేము అభినందనలు తెలుపు.